పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర మొదలవబోయింది. కంప్లీట్గా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వారాహి కోసం ఆయన పూజలు చేయిస్తున్నారు. అన్నవరంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కొండపైన ఉన్నారు. వారాహి వాహనం కిందనే ఉంది, దాన్ని పైదాకా తీసుకెళ్ళి దానికి పూజ చేయించి ఆ తర్వాత యాత్ర మొదలు పెట్టబోతున్నారు. అలాగే దీన్ని అడ్డుకోవడానికి మనందరికీ తెలుసు అపోజిషన్ పార్టీ అయిన వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ వారాహికి అని పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్లోగన్ మనందరికీ తెలిసిందే, ఎవడరా మనల్ని ఆపేది, ఎవడరా పవన్ కళ్యాణ్ ఆపేది, అంత సీన్ ఎవరికీ లేదు. సో వారాహి యాత్రకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే, అక్కడ జరగడానికి యాత్రకి సంబంధించిన అప్డేట్స్లో అక్కడ ఉన్న పోలీసుల నుంచి కంప్లీట్గా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది, యాత్రకు కావాల్సిన గ్రీన్ సిగ్నల్ లభించింది, సో యాత్ర మొదలవబోతుంది అంటూ. సో పూజా కార్యక్రమాలు పూర్తవగానే, వాహనానికి కూడా పూజా కార్యక్రమాలు పూర్తవగానే కొండపై నుంచే యాత్ర మొదలుపెట్టి ముందుగా కత్తిపూడి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కత్తిపూడి చేరుకున్న తర్వాత అక్కడ వాహనం నుంచే బహిరంగ సభ, ఆయన వాహనం నుంచే సభని ఏర్పాటు చేసి ప్రజలకు తను తెలియజేయాలనుకుంటున్న మాటల్ని రాజకీయంగా ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ప్రణాళికలేంటి అని చెప్తూ వాహనాన్ని మొదలుపెట్టి కత్తిపూడి నుంచి కూడా రాజమండ్రి, కాకినాడ, ఇలా మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు, అక్కడి నుంచి వైజాగ్, విజయవాడ, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి ప్లాన్ వైజ్గా వెళ్తూ వస్తుంది. సో వారాహి యాత్రకు కావాల్సిన పనులన్నీ కూడా సిద్ధమైపోయాయి. యాత్ర మొదలుపెట్టే సమయం సాయంత్రం నుంచి మొదలు పెడతారు, పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ముగించుకుని కిందకు వచ్చి పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకునేటప్పటికి సాయంత్రం అవుతుంది. ఆ సాయంత్రం అయ్యి ఆ వాహనం కిందకు రాగానే ముందు కత్తిపూడి నుంచి మొదలు పెట్టబోతున్నారు. సో కత్తిపూడి నుంచి వాహనం మొదలవుతుంది, యాత్ర మొదలవుతుంది. మొదలైన యాత్ర ఖచ్చితంగా విజయవంతం అవ్వాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన ప్రజలకు చేయాలనుకున్న సేవ కోసమే, రాజకీయ నాయకుడు కాదు. మనం చూసుకుంటే మనకి రాజకీయ నాయకులు వేరే ఉన్నారు, నాయకులు వేరే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నాయకుడే అవుతాడు, రాజకీయ నాయకుడు కాదు. సో నాయకుడిగా ఆయన మంచిగా మంచి పరిపాలన చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.